హే గైస్ ఈ రోజు నేను మీకు కంబోడియాలో ఉన్న అంకోర్వాడ్ గుడి కాంప్లెక్స్ యొక్క అసాధారణమైన అలైన్మెంట్ ను చూపించబోతున్నాను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ గుడుల కంటే ఇది చాలా పెద్ద హిందూ గుడి నేను ఈ గుడి మధ్యలో నడుస్తున్నప్పుడు నేలపై ఒక స్క్వేర్ ని నేను చూశాను ఈ స్క్వేర్ లో ఏదో విచిత్రమైనది ఉంది అసలు ఏంటిది ఎందుకు దీన్ని అంకోర్వాడ్ గుడి యొక్క ప్రధాన గోపురానికి మధ్యలో ఉన్న నేలపై చెక్కారు నేను నా మొబైల్ ని ఈ స్క్వేర్ కి మధ్యలో పెట్టి కాంపస్ ని ఓపెన్ చేశాను చూడండి దీని యొక్క రహస్యం మీకు తెలుస్తుందా ఇది నాలుగు దిక్కులతో చాలా పర్ఫెక్ట్ గా అలైన్ అయింది ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా నాలుగు దిక్కులతో మ్యాచ్ అవుతుందని నేను నా మొబైల్ ని నేలపై పెట్టాను ఇక్కడ నేలపై చెక్కిన ఈ లైన్స్ తో సరిగ్గా తొంభై డిగ్రీ యాంగిల్ లో ఈ కాంపస్ చూపిస్తుంది అలైన్మెంట్ లో ఒక చిన్న ఫ్రాక్షన్ డిఫరెన్స్ కూడా లేదు చూడండి ఇక్కడ చూడండి ఈ లైన్ సరిగ్గా ఉత్తరం దిశ వైపుగా ఉంది ఇదే ఉత్తరం దిశ ఎంట్రెన్స్ ఈ లైన్ సరిగ్గా దక్షిణ దిశ వైపుగా ఉంది ఇదే దక్షిణ దిశ ఎంట్రన్స్ ఇదే తూర్పు దిశగా ఉన్న మెయిన్ ఎంట్రన్స్ ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇదే పడమర దిశగా ఉన్న ఎంట్రన్స్ నాలుగు దిక్కులు నాలుగు ఎంట్రన్సెస్ కి సరిగ్గా సరిపోతున్నాయి ఇప్పుడు మీరు ఈ స్క్వేర్ లో నిల్చొని అలానే చుట్టూ చూశారంటే మీరు చాలా విచిత్రంగా ఫీల్ అవుతారు ఎందుకంటే మీ చుట్టూ ఉన్నదంతా ఒక సర్టెన్ డైరెక్షన్ లో పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉంటుంది ఇందులో హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా చాలా అద్భుతంగా చేశారని మీరు గ్రహిస్తారు ఈ పాతకాలపు గుడిని కట్టి దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు సో పాతకాలపు స్థపతిలో ఈ లెవెల్ ని ఇంత కచ్చితంగా ఎలా సాధించగలిగారు అలానే ఈ పైన చూడండి ఈ సీలింగ్ లో నాలుగు లైన్లు సరిగ్గా తొంభై డిగ్రీ యాంగిల్ లో ఉన్నాయి ఒక్కొక్క లైన్ సరిగ్గా నాలుగు దిక్కుల నుండి వచ్చి ఈ మధ్యలో కలుస్తుంది మీరు జాగ్రత్తగా గమనించి చూశారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులను దాటి కూడా ఇంకొన్ని దిక్కులలో ఉన్న లైన్లను మీరు చూడవచ్చు అవును ఇక్కడ మీరు ఈ నాలుగు దిక్కులే కాకుండా ఈశాన్య వాయువ్య ఆగ్నేయ మరియు నైరుతి దిక్కులను కూడా చూడవచ్చు నేల పైన ఉన్న ఈ స్క్వేర్ కి అలానే సీలింగ్ పైన ఉన్న ఈ ఎనిమిది లైన్లు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి ఈ విధమైన సిస్టమ్ చాలా విచిత్రంగా ఉంది పైన కింద ఒకే విధంగా చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదా కానీ ఇది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఎందుకని మీకు తెలుసా ఈ గుడిని కొన్ని వేల సంవత్సరాలకు ముందు కూడా కట్టుండొచ్చు కానీ ఆర్కియాలజిస్ట్ల లెక్క ప్రకారం దీన్ని సుమారు పదకొండు వందల ఇరవై ఏడులో అంటే తొమ్మిది వందల సంవత్సరాలకు ముందే కట్టబడిందని చెప్తున్నారు ఇందులో విచిత్రం ఏంటంటే ఈ గుడిని కడుతున్న సమయంలో యూరోప్లో లేవు మొట్టమొదటిగా యూరోప్ లో కనిపెట్టిన కాంపస్ వల్ల కేవలం నాలుగు దిశలను మాత్రమే చూపించగలదు అది కూడా ఈ గుడిని కట్టిన వంద సంవత్సరాల తరువాత అంటే పన్నెండు వందల ఏడులో కనిపెట్టారు చాలా పురాతనమైన సాధనాలతో కట్టబడిన ఈ గుడి ఒక చిన్న తప్పు కూడా లేకుండా చాలా పర్ఫెక్ట్ అయిన అలైన్మెంట్తో ఉంది ఇది చూడడానికి ఇప్పట్లో ఉండే జీపిఎస్ అక్యురసీ లాగా ఉంది పాతకాలపు స్థపతులు కేవలం నక్షత్రాలు సూర్యుడు ఇంకా చంద్రులను చూసే ఈ రకమైన అలైన్మెంట్ను సృష్టించారని ఆర్గ్యూ చేయడం సరైనది కాదు అప్పట్లో ఉన్న అయస్కాంతాన్ని ఉపయోగించి ఈ విధమైన ఖచ్చితత్వాన్ని కేవలం ఆదిమ సాధనాలతో నిశ్చయంగా కట్టలేము ఇలా చేయాలంటే దీనికి ఖచ్చితంగా అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం ఉంటుంది ఒకవేళ అంకోర్వాడ్ గుడిని పాతకాలపు అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టుంటారేమో ఇప్పుడు మనం కాస్త నిదానంగా ఒక నిమిషం ఆలోచిద్దాం నిజంగా ఈ లెవెల్ ని అక్యూరసీతో కట్టడం అనేది కష్టమేనా ఎందుకంటే ఇదే అంకోర్వాడ్ గుడి యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఇది అంకోర్వాడ్ గుడికి సరిగ్గా మధ్యలో ఉంది ఈ గుడి మెయిన్ ఛాంబర్ కూడా ఇదే ప్లేస్లో ఉంది అందుకనే పాతకాలపు స్థపతులు డైరెక్షన్స్కు కు యాంగిల్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఇదే కదా ఈ ప్లేస్ యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్పింది కరెక్టే కదా ఈ కాంపస్ కేవలం ఈ మెయిన్ స్ట్రక్చర్ మాత్రమే పర్ఫెక్ట్ గా అలైన్ అయినట్టు చూపిస్తుంది కానీ ఈ మొత్తం గుడి పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉన్నట్టు చూపించలేదు అయితే ఈ మొత్తం గుడి సరైన అలైన్మెంట్లో ఉందా లేదా అని కనిపెట్టాలంటే ఇంకా కొన్ని ఎక్కువ స్ట్రక్చర్స్ లను నేను చూడాల్సి ఉంటుంది నేను ఈ అంకోర్వాడ్ గుడి యొక్క మెయిన్ టవర్ నుండి కిందికి దిగుతున్నాను ఎందుకంటే నేనిప్పుడు ఈ గుడికి మధ్యలో ఉన్నాను కానీ నేను ఈ గుడి యొక్క చివరి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ బార్డర్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్ని ఎలా అలైన్ అయి ఉన్నాయని చూడాలి ఇది చాలా పెద్ద గుడి అంటే దాదాపు నాలుగు వందల ఎకరాలు ఉంటుంది నిజంగా చాలా పెద్ద గుడి నేనిప్పుడు ఈ మధ్యలో నుండి ఈ గుడి బయటకు వెళ్తున్నాను మీరు బాగా గమనించారంటే ఈ చిన్న స్ట్రక్చర్ చూడండి ఇది ఈ గుడి గోపురానికి చాలా దూరంలో ఉంది అక్కడికే నేను ఇప్పుడు వెళ్తున్నాను మీరు ఈ గ్రౌండ్ లెవెల్ నుండి చూస్తే నేను ఎంత దూరం వచ్చానో అనేది తెలుస్తుంది నేనప్పుడు మెయిన్ టవర్ లోపల ఉన్నాను అక్కడే మనం మ్యాజిక్ స్క్వేర్ యొక్క పర్ఫెక్ట్ అలైన్మెంట్ చూసాం ఈ స్ట్రక్చర్ ఈ గుడి సముదాయంలో ఉన్నప్పటికీ దీన్ని ఈ గుడిలో ఒక భాగం కాదని చెప్తున్నారు ఆర్కియాలజిస్టులు దీన్ని ఒక లైబ్రరీ అని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఒకప్పుడు పుష్కలమైన పురాతన గ్రంథాలను కలిగి ఉండిందని వాళ్ళు నమ్ముతున్నారు నేను ఈ స్ట్రక్చర్ లోపలికి వెళ్ళిన వెంటనే మనం ఇంతకు ముందు చూసాం కదా అదేలాంటి ఒక స్క్వేర్ని ఈ స్ట్రక్చర్ యొక్క మధ్యలో ఉండడం చూశాను ఈసారి నేను నా మొబైల్ను ఈ స్క్వేర్కి దగ్గరలో ఉన్న ఈ లైన్కు కుడివైపున పెట్టాను ఇప్పుడు ఇది చాలా ఖచ్చితమైన దిశలతో మ్యాచ్ అవుతుందా లేదా అని మీరే చూడవచ్చు చూడండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇది సరిగ్గా తూర్పు వైపుకు సమానంగా చూపిస్తుంది మీరిక్కడ తొంభై డిగ్రీల యాంగిల్ ను చూడవచ్చు నేలపై ఉన్న ఈ లైన్ ను చూస్తే మోడర్నే జీపీఎస్ లెవెల్ గా ఖచ్చితత్వంతో ఉండడం మీరు చూడవచ్చు ఈ లైన్ ను మీరు ఈ ద్వారం ద్వారా చూడవచ్చు ఈ కెమెరా ద్వారా చూడలేరు ఎందుకంటే ఇక్కడ చాలా వెలుతురుగా ఉంది చూడండి కానీ మీరు ఈ ప్లేస్కి వచ్చి చూశారంటే ఈ ద్వారం ద్వారా అంకోర్వాడ్ గుడి యొక్క గోపురాలను చూడవచ్చు ఇది చాలా పర్ఫెక్ట్ గా మైండ్ బాగ్లింగ్ గా ఉంది కదా సో మళ్ళీ ఈ స్క్వేర్ నాలుగు దిశలను ఖచ్చితంగా చూపిస్తుంది అంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అనే నాలుగు దిక్కులలో ఒక్కొక్క ద్వారం సరిగ్గా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ పైకి చూశానంటే అవే లక్షణాలు ఏంటంటే నాలుగు లైన్లు ఈ మధ్యలో కలుస్తున్నాయి నా ఉద్దేశం ఏంటంటే దీన్ని వాళ్ళు తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు ఎలా చేస్తుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది నిజంగా అసాధారణమైన ఒక విషయమే ఎందుకంటే ఈ గుడి మొత్తాన్ని జీపీఎస్ లెవెల్ ఖచ్చితత్వంతో కట్టున్నారు దీనికి ఉదాహరణగా నేను మీకు రెండు శాంపిల్స్ను చూపించాను ఒకటి గుడికి మధ్యలో ఉంది ఇంకొకటి గుడికి అంచు భాగంలో ఉంది ఈ రెండు ఒక ఎకరం దూరంలో ఉన్నాయి అయినప్పటికీ ఒక చిన్న తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్గా అలైన్ అయి ఉన్నాయి ఇంత ఖచ్చితత్వంతో ఒక చిన్న ఇంటిని అయినా కట్టగలమా అని ఇప్పుడు ఉన్న మోడే ఇంజనీర్లను అడిగి చూడండి ఖచ్చితంగా అది సాధ్యం కాదనే వాళ్ళు చెప్తారు ఎందుకంటే అంత ఖచ్చితత్వమైన లెవెల్తో పది గదులున్న ఇంటిని కూడా నిర్మించలేము సో ఉలి సుత్తి ఇవి తప్ప ఇంకేం ఉపయోగించకుండా మన ఆదిమ ప్రాచీన ప్రజలు నాలుగు వందల ఎకరాల ఏరియాలో ఒక గుడిని ఎలా నిర్మించారు అది కూడా ప్రతి ఒక్క నిర్మాణం చాలా పర్ఫెక్ట్ అయిన కట్టారు మీరు ఈ అంకోర్వాడ్ గుడి యొక్క ఏరియల్ వ్యూ అంటే ఆకాశం పైకి పోతూ ఉంటే ఈ గుడి చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇది ఏరియల్ వ్యూలో చూస్తూ ఉంటే ఒక పెద్ద కంప్యూటర్ లాగానో లేదా ఒక ఎలక్ట్రానిక్ చిప్ లాగానో కనిపిస్తుంది దీన్ని అంతరిక్షం నుండి చూస్తే ఎలా ఉంటుందో అని ఊహిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇది చూడడానికి అంత అద్భుతంగా ఉంది దీన్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా పాతకాలపు స్థపతలు కట్టుంటారని మనకు తెలియలేదు కానీ ఇంకొక ప్రశ్న నా మనసులో ఉంది అది ఏంటంటే ఎందుకు ఇదంతా ఇంత ఖచ్చితత్వం ఎందుకు అవసరం ఈ రోజుల్లో మనం ఒక ఇంటిని కట్టాలంటే ఈ రకమైన ఖచ్చితత్వంతో కట్టము ఎందుకంటే మనకు ఈ ఖచ్చితత్వం అవసరం లేదు అయితే మనం ఒక అడ్వాన్స్ అయిన టెక్నికల్ డివైస్ని తయారు చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాము ఇంత పెద్ద గుడిని కేవలం పూజలు చేయడానికి అలానే ఆచారాల కోసమే కట్టారా లేదంటే ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోలేని ఇంకేదైనా అడ్వాన్స్ పర్పస్ కోసం దీన్ని కట్టుంటారా ఇక్కడ ఉన్న పాతకాలపు టెక్నాలజీ గురించి మనకు పెద్దగా అర్థం కాలేదని చెప్పుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇది చాలా అడ్వాన్స్ అని మనకు అర్థమవుతుంది కానీ దీని ఎవరు కట్టారని తెలియడం లేదు ఎలా కట్టారని కూడా తెలియడం లేదు ఇంకా ఎందుకు కట్టారని కూడా తెలియడం లేదు దీని గురించి మనకు కొంచెం కూడా అర్థం కాలేదు ఇది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే దీని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకునే కొద్దీ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అది ఏంటంటే దీని గురించి మనకు ఏమీ అర్థం కాలేదనే విషయమే సో మీరేమనుకుంటున్నారు ఈ రోజుల్లో మన దగ్గర కాంపస్ ఉన్నట్లే పాతకాలపు స్థపతుల దగ్గర కాంపస్ ఉండేదా మరి ఈ ఖచ్చితత్వమైన లెవెల్ ఎలా సాధ్యమైంది ప్లీజ్ మీ థాట్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్